అభిలాష్య, వెల్కమ్ టు ఎఫ్బి టీవీ. రాజేందర్ నగర్లోని గ్రేప్ రీసెర్చ్ స్టేషన్లో 57 వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ని ఫార్మింగ్ చేస్తున్నారు. ప్రతి ఇయర్ గ్రేప్ ఫెస్టివల్ జరుపుతున్నారు. ఈ ఇయర్ కూడా గ్రేప్ ఫెస్టివల్ చాలా ఘనంగా జరుపుతున్నారు. చాలామంది ఈ గ్రేప్ ఫెస్టివల్ని చూడడానికి వస్తున్నారు. అలాగే వారి సొంత చేతులతో గ్రేప్స్ని పిక్ చేసుకొని మరీ టేస్ట్ చేస్తున్నారు. సో వారి మాటల్లోనే తెలుసుకుందాం ఎన్ని వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ ఉన్నాయి, అలాగే వారి టేస్ట్ ఏంటి, ఎలా ఉన్నాయి అనేది వాళ్ళనే తెలుసుకుందాం. సో గ్రేప్ ఫెస్టివల్ని చూడడానికి మమతా గారు వచ్చేసారు. సో మీ మాటల్లో చెప్పండి, ఎలా ఉంది గ్రేప్ ఫెస్టివల్, ఏంటి టేస్ట్, ఎలా ఉంది? యాక్చువల్లీ నేచురల్గా ఉంటుంది. సో మనకి ఇప్పుడు అంతా నార్మల్గా షాపింగ్ మాల్స్కి వెళ్తాం కదా, సో పిల్లలు తీసుకొచ్చినా కూడా వాళ్ళకు ఒక కైండ్ ఆఫ్ మంచి ఎన్వైరాన్మెంట్కి వస్తారు. వాళ్ళు కొంచెం బాగుంటుంది పిల్లలకు కూడా, అంటే లైవ్గా వాళ్ళు గ్రేప్స్ టేస్ట్ చేసుకొని మరి తీసుకుంటారు కదా. సో నైస్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో ఎన్ని వెరైటీస్ మీరు టేస్ట్ చేశారు ఇక్కడ? అంటే నేను ఆబ్వియస్లీ చెప్తాను, నేమ్స్ అయితే చూడలేను. ఆబ్వియస్లీ నార్మల్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటా చేద్దామని. సో స్వీట్గా చాలా బాగున్నాయి అన్నమాట. సో ఫుల్ ఆర్గానిక్ గ్రేప్స్ అంటున్నారు కదా, దీని మీద మీరేమనుకుంటారు? ఆర్గానిక్గానే ఉన్నాయి. సో ఇదండి, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంకా కొంతమందిని అడిగి తెలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ మమతా గారు. సో ఇంకొకరు మనతో పాటు ఉన్నారు, మీ పేరండి? ఉషా. చెప్పండి, గ్రేప్ ఫెస్టివల్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, మీరు ఎన్ని వెరైటీస్ టేస్ట్ చేశారు? నేను నార్మల్లీ ఫస్ట్ టైం వచ్చాను, ఇలా ఉంటుందని నాకు అసలు తెలీదు. కానీ ఇలా ఉండడం చాలా బాగుంది. 2-3 వెరైటీస్ నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది. కానీ ఇలా పెట్టడం మాత్రం బాగుంటుంది, ఎక్కడైనా పర్లేదు, బాగానే ఉంటుంది. సో టేస్ట్ విషయానికి వస్తే మీరేమంటారు? చాలా బాగుందండి, చాలా స్వీట్ ఉంది. అదేంటండి 57 వెరైటీస్ ఉంటే మీరు ఓన్లీ 2 or 3 టేస్ట్ చేశారు? రావడం ఫస్ట్ టైం వచ్చాను, జస్ట్ 10 మినిట్స్ అవుతుంది. ఓకే, ఇంకా చూద్దామని వెళ్తున్నాను. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో మనతో పాటు ఇంకొక సార్ ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పండి, మీ పేరేంటి? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు, చెప్పండి, గ్రేప్ ఫెస్టివల్ మీకు ఎలా అనిపిస్తుంది, ఏంటి? గ్రేప్ ఫెస్టివల్ చాలా బాగుంది. ఇలాంటివి ఫ్రీక్వెంట్గా పెడుతుండాల, సంవత్సరానికి కనీసం 4 times అయినా పెడుతుండాల. అది ఫ్రీక్వెంట్గా వీలైనన్ని ఎక్కువ ప్రదేశాల్లో ఇలాంటి గ్రేప్ గార్డెన్స్ పెంచి ఎంకరేజ్ చేయాలి ఫార్మర్స్ కూడా. సో మీరు ఎన్ని వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ని టేస్ట్ చేశారు ఇప్పుడు? ఇప్పటికి వచ్చి 5 వెరైటీస్ టేస్ట్. సో కొనుక్కున్నారా మొత్తానికి? ఇంకా వెళ్తున్నాను. అవునా, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదండి, చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే గ్రేప్ ఫామ్లోకి నేనైతే వచ్చేసాను. చాలా బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఉంది. చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు గ్రేప్ ఫెస్టివల్ని. అలాగే ఆర్గానిక్ గ్రేప్స్ కాబట్టి హెల్దీగా కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది T6 శరద్ సీడ్లెస్ టైప్ అంట. సో ఇలా 57 వెరైటీస్ ఉన్నాయి. 57 వెరైటీస్కి 57 టైప్స్ ఆఫ్ నేమ్స్ పెట్టారు. సో ఇంకా చూద్దాము ఎలాంటి వెరైటీస్ ఉన్నారో. ఇప్పుడు మనతో పాటు నవీన్ గారు ఉన్నారు, ఆయన్ని అడిగి తెలుసుకుందాము ఎలా ఉన్నాయి గ్రేప్ ఫెస్టివల్ గురించి, ఏంటి అని మొత్తం. ఓకే నవీన్ గారు, ఇప్పుడు మీరు ఒక వెరైటీ ఆఫ్ గ్రేప్ని తిన్నారు, మేము చూసాను, దాని పేరు శరద్. ఎలా ఉంది చెప్పండి? అది బాగానే ఉందండి టేస్ట్గా. వచ్చేసి కొంచెం పులుపు అనేది కొంచెం తక్కువ ఉంది, బాగుంది అది. సో ఎన్ని వెరైటీస్ టేస్ట్ చేశారు మీరు ఇప్పటిదాకా? నేను 12 or 13 వరకు తిన్నాను. సో స్వీట్గా ఉన్నాయి, కొంచెం పుల్లగా ఉన్నాయి, కొంచెం కచ్చ స్టేజ్లో తిన్నాను, బాగున్నాయి అవి. సో ఆర్గానిక్ కాబట్టి మనం టేస్ట్ లేకపోయినా, టేస్ట్ ఉన్నా, స్వీట్ స్వీట్గా ఉన్నా, కొంచెం స్వీట్ తక్కువ ఉన్నా కూడా అడ్జస్ట్ అయిపోతాం, ఎందుకంటే హెల్దీగా ఉంటుంది కాబట్టి. ఎన్ని తీసుకెళ్తున్నారు మీరు ఇంటికి? ఇప్పుడు వచ్చేసి ఆ బాస్కెట్ నిండా తీసుకెళ్తున్నాం, ఒక 10 వెరైటీస్లో తీసుకెళ్తున్నాం అండి. ఓకే అండి. సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినండి. సో చూసారు కదండి, నవీన్ గారు అయితే సూపర్గా హ్యాపీగా ఎంజాయ్గా ఈ గ్రేప్స్ని తింటూ ఎంజాయ్ చేస్తున్నారు గ్రేప్ ఫెస్టివల్లో. సో మరికొంతమందిని తెలుసుకుందాము వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది గ్రేప్ ఫెస్టివల్కి వచ్చిన తర్వాత. సో మనతో పాటు మీ పేరేంటండి? లక్ష్మణ్. సో లక్ష్మణ్ గారు ఉన్నారు. సో ఆయన బాటలోనే తెలుసుకుందాము గ్రేప్ ఫెస్టివల్ ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు దీని గురించి. బాగుందండి, నెంబర్ ఆఫ్ వెరైటీస్ మార్కెట్లో కన్నా ఇక్కడ బాగున్నాయి. అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయండి బయట వాటికి? ఇక్కడ ప్రైజెస్ అంటే కొంచెం వేరే ఉన్నాయి, ఇంకా ఆర్గానిక్ కాబట్టి ఈ ప్రైజెస్ ఉన్నాయి అనుకుంటా. టేస్ట్ మాత్రం బాగుంది. ఎన్ని వెరైటీస్ టేస్ట్ చేశారు ఇప్పటికి? 10-11 దాకా చేసినామండి. 10-11 చేశారా? సో మీరే హైయెస్ట్ అనమాట, అందరూ 2-3 లేకపోతే 5 అన్నారు లాస్ట్, మీరైతే 11. పేర్లు చెప్పగలరా? పేర్లు తెలియదండి, వైన్ తయారైతుంది, ఏమేమి రకరకాలు ఉన్నాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. బాగుంది డిఫరెంట్గా వైంది, బాగుంది డిఫరెంట్. అవునా, లాస్ట్ వన్ ఉంది. ఓకే, వైంది బాగుంది అంటారు మొత్తానికి, వైంది బాగుంది. ఆ మగాలు అనిపించుకున్నారండి, అర్థమైపోయింది. సో మీరు కొనుక్కున్నట్టున్నారు, బాస్కెట్ నిండా ఉన్నాయి. ఒక 4 kg దాకా కొనుక్కున్నాను. అవునా, సో హ్యాపీగా ఉందా అండి? సో ఎవ్రీ ఇయర్ ఇలా గ్రేప్ ఫెస్టివల్ జరిగితే హ్యాపీనేనా మీకు? అందరికి బాగుంటుంది, అందరికి హ్యాపీ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ ఎయిర్ ప్రూఫ్స్ ఏమేమి ఉన్నాయని అందరికి తెలుసు. సో మీది ఇది ఫస్ట్ టైమా రావడం? ఫస్ట్ టైం అనేది. ఓకే, పేపర్లో చూసి వచ్చినాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. సో ఇక్కడ మనతో పాటు ఇంకొకరు ఉన్నారు, ఆయన పేరు తెలుసుకుందాము ఏంటి ఎలా అని. మీ పేరు చెప్పండి? నా పేరు విశ్వకర్మ అండి.
విశ్వకర్మ గారు చెప్పండి, గ్రేప్ ఫెస్టివల్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎన్ని వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ ని మీరు టేస్ట్ చేశారు, మొత్తానికి ఈ గ్రేప్ ఫెస్టివల్ ఎలా ఉందన్నది మీరు క్లుప్తంగా చెప్తే మా ప్రేక్షకులకి వింటారు. నా పేరు విశ్వకర్మ అండి. యాక్చువల్లీ ఆమె న్యూమరాలజిస్ట్ వాస్తు చెప్తున్నా, టైం దొరకదు. చాలా రోజుల నుంచి వింటున్నాను నేను ఇక్కడ ఒక గ్రేప్స్ అనే తోటలు ఉన్నాయి మన రాజేంద్ర నగర్లో అనేది విని నేను 3 ఇయర్స్ నుంచి వింటున్నాను. కానీ నాకు టైం అడ్జస్ట్ అవ్వట లక్కీ ఈరోజు వచ్చానండి. నేను ఈరోజు నిజంగా చూసి వండర్ఫుల్గా ఫీల్ అయ్యాను. ఇట్ ఈస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకు. ఇక్కడ ద్రాక్ష తోటలు అని వెళ్ళడమే కానీ లైవ్గా చూశాను. ఇక్కడ ద్రాక్ష తోటలో ఎన్ని రకాల గ్రేప్స్ ఉన్నాయంటే 57 రకాల గ్రేప్స్ ఉన్నాయండి. నిజంగా నేను ప్రతి దాదాపుగా నేను మ్యాక్సిమము ఒక 20 టైప్స్ ఆఫ్ మా టేస్ట్ మాత్రమే చూడగలిగాను. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ గ్రేట్నెస్ ఏంటంటే మన కాలేజీ వాళ్ళ రీసెర్చ్ రాజేంద్ర నగర్లో ఇది ఆర్గానిక్ సంబంధించిన తోటలండి. ఎలాంటి పెస్టిసైడ్ యూజ్ చేయకుండా న్యాచురల్గా పెంచుతున్నారు. హెల్త్కి చాలా మంచిది. అది కాకుండా ఇక్కడ గొప్పతనం ఏంటంటే వాలంటీర్స్ వాళ్ళు ఎలా అలౌ చేస్తున్నారంటే మనం చూడొచ్చు, టేస్ట్ చూడొచ్చు. టేస్ట్ చూసి ఈ వీటిని మనం టేస్ట్ చూసి ఆ తర్వాత మనం తర్వాత నచ్చితేనే తీసుకొని కట్ చేసి తీసుకోవచ్చు అనమాట. అది అడ్వాంటేజ్. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఆ టేస్ట్ మనకు నచ్చితేనే తీసుకోవచ్చు. మనం ఏ రైస్ బ్యాగ్లో తీసుకుంటే అక్కడ ఏది ఉంటే అదే తీసుకుంటాం జనరల్గా. ఇది చాలా అడ్వాంటేజ్ అండి. ఇది చాలామంది తెలీదు. యాక్చువల్లీ తెలిసినా రావడానికి టైం అడ్జస్ట్ అవ్వక రాలేకపోతూ ఉంటారు. అసలు నేను రావడానికి 2 ఇయర్స్ పట్టింది. ఇది గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి ఈ తోటల గురించి. సో మీరు ఇది ఫస్ట్ టైం కాబట్టి చాలా ఎక్సైటింగ్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? ఎస్ మేడం, చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పాపం ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడెక్కడో తీసేసుకుంటూ ఉంటారు. చాలామందికి తెలీదు, ఎవరు బిజీలో వాళ్ళు ఉండిపోతారు. నా బిజీలో నేను రావడానికి 2 ఇయర్స్ పట్టింది. కొంతమంది ఇంత లోపలికి ఏమోలే అన్నట్టుగా ఉంటారు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ విశ్వకర్మ గారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి ఎంత హ్యాపీగా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నారు. సో ఇలాంటి ఫెస్టివల్స్, ఇలాంటి గ్రేప్ ఫెస్టివల్స్, చాలా ఆర్గానిక్ ఫుడ్ ప్రోత్సహించే గ్రేప్ రీసెర్చ్ స్టేషన్ వారికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మనతో పాటు మొహమ్మద్ ఇమ్రాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఎలా ఉందో. సో మొహమ్మద్ గారు, ఆప్ బోలే గ్రేప్ ఫెస్టివల్ కేసాలాగా ఆపుకోర్ कितने टाइप का वैरायटीज आपने खाया अभी तक? अभी तक तो मैं 10-12 वैरायटीज खाया मैडम. बहुत अच्छा है, इसमें बाहर भी नहीं मिलता ऐसा चीज. यहाँ पे जो हमको मिल रहा है बहुत अच्छा है और हाथ से तोड़ के हम खाने से और मजा आ रहा है इसमें. तो प्राइसेस के बारे में बताइए तो कम या नहीं? प्राइसेस बहुत बराबर है, बाहर से थोड़ा बहुत बढ़ गया मगर अपन हाथ से अपन खाने से बहुत मज़ा आ रहा है. जो वैरायटी हमको ना वो वैरायटी हमको मिल रहा है. तो कुछ भी केमिकल्स नहीं मिला है ना, तो उसके बारे में कुछ बोलिए ना. नहीं, कुछ केमिकल नहीं है मैडम, है पूरा अच्छा है मैडम, क्लियर है पूरा. थैंक यू सो मच इमरान भैया. थैंक्स अलॉट. ఇక్కడ చూసినట్లయితే ఒక స్వీట్ అండ్ క్యూట్ ఫ్యామిలీ మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము గ్రేప్ ఫెస్టివల్ ఎలా ఉంది అని. సో మీ పేరేంటండి? లక్ష్మి. మీ పేరు? ప్రసూన్. సో ఎలా ఉందండి గ్రేప్ ఫెస్టివల్, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడ. ఆల్మోస్ట్ మల్కాజ్గిరి నుంచి వచ్చాము. డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయని విని అక్కడ నుంచి వచ్చాము. ఇట్స్ బీన్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సిటీ కల్చర్ నుంచి దూరంగా ఆల్మోస్ట్ హ్యాండ్ ప్లక్డ్ వెరైటీస్, అందులో మనం నార్మల్గా బయటికి వెళ్తే 1 or 2 వెరైటీస్ చూడొచ్చు. ఇక్కడ మోర్ దెన్ ఎనీథింగ్ ఇట్స్ అన్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. చాలా ఎక్సైటింగ్ ఉంది. ఈ వీక్ వచ్చాము, ఫస్ట్ టైం వచ్చాము. అండ్ ఐ హోప్ ఐ విజిట్ హియర్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ డెఫినెట్గా అందరికి రిఫర్ చేస్తాము. అండ్ దే ఆల్సో షుడ్ ఎక్స్పీరియన్సెస్. దట్స్ వాట్ ఐ ఫీల్. సో మొత్తానికి ఎన్ని వెరైటీస్ చేసి చేశారు ఇద్దరు కలిసి? చాలా చేసామండి. ఇట్స్ ఆల్మోస్ట్ వి జస్ట్ ఫినిష్ 1 రో, ఆల్మోస్ట్ తిరిగాము. అంతా వి హ్యాడ్ నియర్ అబౌట్ 5-6 వెరైటీస్ వర్క్ తీసుకున్నాము. అండ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్ బిన్ అమేజింగ్. జస్ట్ లైక్ పిక్నిక్ స్పాట్ లాగా ఉంటుంది. ఒక 1 అవర్ విజిట్ చేయొచ్చు కదా, ఇన్స్టెడ్ ఆఫ్ మాల్స్ అవన్నీ వెళ్ళడం కంటే ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మోర్ దెన్ ఎనీథింగ్ ఇట్స్ బీన్ పర్ఫెక్ట్ వాలెంటైన్ డే. లైక్ యెస్ ఐ బీన్ టు మాల్స్ ఇన్ ది మార్నింగ్. అది ఇట్స్ బీన్ వెరీ ఐ మీన్ క్లోజ్ క్యూట్ రొటీన్ లాగా ఉండే. ఆఫ్టర్ ఫ్రమ్ వర్క్ ఐ థాట్ లెట్స్ గో అవుట్ అండ్ వి బీన్ ఆన్ ఎ లాంగ్ డ్రైవ్. ఆల్ ది వే ఇక్కడ వచ్చినాక ఇట్స్ బీన్ వెరీ రిఫ్రెషింగ్, వెరీ ఎనర్జెటిక్గా ఉంది. వి లవ్ దిస్ ఎక్స్పీరియన్స్. సో ఫైనల్లీ యూ కేమ్ విత్ యువర్ 2 వాలెంటైన్స్ టుడే, ఇన్ ది వాలెంటైన్స్ డే, రైట్? సో ఇట్స్ బీన్ ఎన్ అమేజింగ్ వాలెంటైన్ డే ఫర్ us. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సో చాలామంది రావచ్చు. ఇది రాజేంద్ర నగర్లో ఉందండి.
Grape Research Institution. Hope you like this video. For more latest videos, please like, share, comment and subscribe FB TV. For more latest news updates, please download FB Telugu app.